ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీరంతా ఎవరు జనం గెలిపించుకున్న నేతలు మీకు మేము ప్రజాసేవ చేస్తాం మమ్మల్ని గెలిపించండి అని కాళ్ళు పట్టుకుంటారు చివరకు చిన్నపిల్లల ముడ్డి కడిగేందుకు కూడా ఏమాత్రం సంకోచించరు కానీ గెలిచిన తర్వాత మాత్రం మన మీద కూర్చొని ముడ్డి మీద తంటారు కొంతమంది వెదవలు ఈ మాట ఎందుకు వచ్చిందంటే మేము ప్రజాసేవకులమని స్పీచ్లు కొడుతూ ఉంటారు ఇక గెలవగానే అధికారం అనే బలుపు మెదడులోకి చేరుతుంది ఆ మెదడు కాస్త మోకాళ్ళలోకి వస్తుంది కొంతమంది మోచేతి నీళ్లు తాగే చెంచేగాళ్ళను వేసుకొని పెత్తనం చేస్తూ అడ్డగోలుగా దోచుకుంటారు అందుకు రౌడీజన్ చేస్తూ బెదిరిస్తూ ఉంటారు ఇలా దేశంలో డెబ్బై ముప్పై శాతం తప్పుడు పనులు చేసినా కూడా ప్రజలంటే కాస్త భయపడతూ ఉంటారు ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఎంపీల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది ప్రతివాడు రౌడీజం చలాయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రజా మనం ఇచ్చే జీతంతో దర్జాగా బ్రతుకుతారు కానీ సామాన్యుడిని చీపుగా చూస్తారు కారు దిగరు నియోజకవర్గానికి రారు గ్రామాలను సందర్శించరు ఏమైనా ఇసుక దోచుకు దందాలు చేద్దామా బ్రోకర్ పనులు చేసేనా డబ్బులు సంపాదిద్దామా అని నీచంగా వ్యవహరిస్తూ ఉంటారు కాదు సందేహమే లేదు వీరి కింద పనిచేసే కూడా అంతే సామాన్యుల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి అని మాత్రం ఆలోచించరు ఎమ్మెల్యే దగ్గర పనిచేసేవాడు వాడో చిన్న సైజు విలేజ్ ఎమ్మెల్యే లాడపిస్తూ ఉంటాడు ఇలాంటి అనుచరులను వెంటేసుకుని రెచ్చిపోతూ ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ఇదంతా ఎందుకు అంటే ఇలానే తెనాలి ఎమ్మెల్యే అన్నాబతిని కుమార్ జీవితానికి సరిపడా పరువు పోగొట్టుకున్నాడు మామూలుగా కాదు సామాన్యుడి చేతిలో తన్నులు తిని మరీ దారుణంగా ఇజ్జత్ కచ్చా చేసుకున్నారాయన తెనాలిలో పోలింగ్ బూత్లో అంతా ఓటు వేసేందుకు లైన్లో నిల్చున్నారు ఈ లైన్లో వృద్ధులు మహిళలు అనారోగ్యం బారిన పడ్డ వారి నుంచి అందరూ నిలుచున్నారు వికలాంగులు వయసు బాగా పైపడ్డ వారు కుర్చీల్లో వరుసగా కూర్చున్నారు తమ సమయం రాగానే ఓటు వేసేందుకు వేచి ఉన్నారు కొంతమంది దాదాపు గంట నుంచి నిలుచున్న ఓటర్లు కూడా ఉన్నారు ఇక అప్పటికే సమయం పది గంటల ముప్పై నిమిషాలు అవుతోంది అయితే అప్పుడే స్థానిక ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్ ఏకంగా తన అనుచరులతో కలిసి పోలింగ్ బూత్లోకి వెళుతున్నాడు అంటే లోపల ఏదో మటన్ కర్రీ తలకాయ ఓటీ పెట్టి మరీ భోజనాలు పెడుతున్నారనుకున్నాడో ఏమో గానీ వేగంగా వెళ్లిపోయారు ఆయన ఒక్కడే కాదు తన తెంచాలని కూడా వెంటేసుకొని అక్కడే ఉన్న ఓటర్ గుట్టిమక్కల సుధాకర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేను చూశాడు సార్ మేము చాలాసేపటి నుంచి క్యూలో ఉన్నాం మీరు కూడా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేయాలని కోరాడు అంతే ఎమ్మెల్యేనైనా నన్నే ప్రశ్నిస్తావా తెనాలి కింగునే క్యూలో రమ్మంటావా అధికార పార్టీ తెనాల శాసనసభ్యుడిని నా వెనక ఈ బూత్ ఓట్లు లేకున్నా వచ్చే పది మందిని వేసుకుని రాజాలా వస్తుంటే అడ్డుకుంటావా అని రెచ్చిపోయారాయన నువ్వెవడేరా నాకు చెప్పడానికంటూ లాగి పెట్టి ఓటర్ని కొట్టాడు ఎమ్మెల్యే కొడుతుంటే వాటర్లంతా అక్కడే షాక్ అయిపోయారు కానీ ఆ సదరు ఓటర్ మాత్రం మా అమ్మాయి నన్ను చిన్నప్పటి నుంచి కొట్టలేదు నువ్వు నన్ను కొడతావా అని లాగి పెట్టి ఎమ్మెల్యేను కొట్టాడంతే అప్పుడు కానీ ఐదేళ్ల క్రితం ప్రమాణ స్వీకారంలో ఎక్కిన గర్వం మొత్తం జీరో అవ్వలేదు గాలికి పోయే కంపెనీ ఉడ్డికి తగిలించుకున్నాడు ఎమ్మెల్యే లోకల్ లీడర్ గా ఎన్నాళ్లు సామ్రాట్ లా వెలిగిన ఆయన తప్పు చేసి తన్నులు తినేదాకా తెచ్చుకున్నాడు అసలే సోషల్ మీడియా యుగం ఈ వార్త తెనాలి నుంచి ఢిల్లీ వరకు పాకింది ఏకంగా ఇండియా టుడే టైమ్స్ నౌ కూడా మజిల్ పవర్ చూపించిన ఎమ్మెల్యే చంప చెల్లు మనిపించిన కామన్ మ్యాన్ అని ఏకి పారేశారు ఇక్కడ తప్పెవరిది ఖచ్చితంగా ఎమ్మెల్యేదే పైగా తనకు తనగా గాలి తీసుకున్నారాయన వాటర్ ఓటర్ కార్డు పట్టుకోవాల్సిన సమయంలో కాలర్ పట్టుకున్నారాయన అయితే దేవుడు లాంటి మా ఎమ్మెల్యే చంపన బూరిలా వాచెట్టు కొడతావా అని అతని చెంచాళ్ళు గరిటెల్లా ఎగబడి పాపం ఓటరైన సుధాకర్ మీద అమానుషంగా దాడి చేశారు బూతులు కూడా తిట్టి నీ సంగతి చూస్తామన్నారు అసలు ఓటు కోసం గతంలో ఓ స్టార్ హీరో కూడా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఫ్యామిలీతో లైన్లో కాకుండా పక్క నుంచి వెళుతుంటే ఓటర్ క్యూలో రమ్మని వార్నింగ్ ఇచ్చారు అంతే అప్పట్లో ఆయన పరువు పోయింది కవర్ చేసుకున్నా కూడా నేషనల్ మీడియా ఏకిపారేసింది ప్రధాని మోడీ నుంచి సినిమా హీరోల వరకు అందరూ క్యూలో నిలబడి ఓటేస్తున్నారు అంతెందుకు ప్యాన్ ఇండియా స్టార్లు కూడా మన క్యూలోనే నుంచున్నారు మరి ఎమ్మెల్యే శివకుమార్కి ఏమైంది గతంలో అబ్దుల్ కలాం కూడా క్యూలో వెళ్లి ఓటేసారు ప్రతి ప్రతిరోజు ప్రభుత్వ ఆఫీసులోకి దూసుకెళ్లినట్టుగా ఓటింగ్ రోజు కూడా వెళ్తానంటే కుదరదు పోలింగ్ రోజు అంటే ఓటర్ కింగ్ సామాన్యులైనా సెలబ్రిటీలైనా సరే అందరూ క్యూలో రావాల్సిందే రాలేమని ఈగో అడ్డ్రస్ మూసుకొని ఇంట్లో కూర్చోవాలి ఇక తెనాలి ఎమ్మెల్యే పరువు తెనాలి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయింది ఇతను ఎమ్మెల్యేనా రౌడీనా అని సోషల్ మీడియా ఇక తెనాలిలో వైసీపీ ఓడిపోతే దానికి కారణం ఎవరంటే మాత్రం పాపం సీఎం జగన్ మాత్రం నేను ప్రతి ఇంటికి మంచి చేశాను నేను మంచి చేస్తేనే ఓటేయమని ఓటర్లకు దండం పెట్టి వేడుకున్నారు కానీ జగన్ ఫోటో పెట్టుకుని గెలిచిన ఈ ఎమ్మెల్యే లాంటి వారు కూడా రోబాబు చేసి గబ్బు కొట్టించి వైసీపీ కే చట్ట తీసుకొస్తున్నారని సాక్షాత్తు వైసీపీ నాయకులే తలలు పట్టుకున్నారు వైసీపీలో తెనాలి ఓడిపోతే ఆయన చేసుకున్న పాపమే తన తానే తానే ఆయన అసలు మామూలుగా ఓటర్ని కొట్టడమే తప్పు అదీ కాక పోలింగ్ బూత్ లోనే

ఇక పక్క ఓటర్లంతా గగ్గోలు పెట్టడంతో జరుగుతున్న తప్పును ఆలస్యంగా గ్రహించేశారు పాపం క్షణికావేశంలో తాను చేసిన తప్పును తర్వాత గుర్తించారు కానీ ఘోరం జరిగిపోయిందిగా మరోవైపు అవతల జనసేన నుంచి నాదండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు మరి ఈ బ్లాక్ బస్టర్ సీన్ చూశాక ఎవరైనా ఈ ఎమ్మెల్యేకి ఓటేస్తారా ఖచ్చితంగా అవతల పార్టీ వాళ్ళకే వేస్తారు అది ఈ పార్టీ వారైనా సరే ఎందుకంటే సామాన్యుడి మీద ప్రతాపం చూపించిన వాళ్ళెవరూ కూడా రాజకీయంగా అంతే తమ రాజకీయ భవిష్యత్తుకు తామే పెట్టుకుంటారు ఇప్పుడు అన్నా వ్యవహారం కూడా అలాగే ఉంది ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఈయన పోయేది కాక ఆ సీన్ చూసిన చాలా మంది కూడా ఇన్స్పైర్ అయిపోయారు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ వైసీపీపై పై పడినట్టే ఆయన కారణంగా ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇరుగున పడ్డారు మరోవైపు టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేల బరిదెగింపు అంటూ ఇదే వీడియోను చూపించి అందరూ ఇంతేనని కీలకమైన పోలింగ్ జరుగుతున్న సమయంలో వైరల్ చేసింది మీడియా ఆయన వల్ల అధికార పార్టీ నేతలకు అహంకారం ఎక్కువ ఒక సామాన్యుడిని ఎలా కొట్టాడో చూడండి ఆ తర్వాత ఎలా తన్నులు తిన్నాడో చూడమంటూ టిడిపి సోషల్ మీడియా నానా రచ్చా చేసింది ఇక దురదృష్టం ఏంటంటే ఇదంతా కూడా ఉదయమే జరిగిపోయింది ఉదయం పదకొండు గంటల తర్వాత ఓటర్లంతా ఈ వీడియోను చూసేశారు దేశం మొత్తం అన్నాబోతుల వ్యవహారం చూసింది మరోవైపు టీడీపీ అనుకూల మీడియా ఇంటర్వ్యూ చేసేసింది ఆయన వాచి పైన కన్నును కూడా చూపించింది ఇక ఈ సుధాకర్ గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు అమెరికాలో కూడా పనిచేసి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు మరి చదువుకున్న వ్యక్తి నిలదీకుంటే ఎవరు నిలదీస్తారు తప్పుని తప్పని చూపిస్తాడు చదువుకున్నవాడు ఎమ్మెల్యే అనుచరులను పోలీసులు కూడా పోలింగ్ బూత్లకు పంపించడం కూడా తప్పు అసలు తీసుకుని రాకూడదు ఎందుకంటే అదేం పెళ్లి విడక కాదు పోలింగ్ స్టేషన్ లో అందరూ సమానమే కొన్ని నియమాలు నిబంధనలు అందరూ పాటించాలి చివరకు ఓటర్ అయినా సరే ఏ మాత్రం అతి చేసినా ఏ ఓటర్ పైన ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది అలాంటిది ఎమ్మెల్యే తన గెలుపుకు తానే అడ్డయ్యారని చెప్పొచ్చు తన గెలుపు అవకాశాలను చేజేతుల ఈగోతో ఆయన చెడగొట్టుకున్నారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత అన్నా భద్రి శివకుమార్ ను హౌస్ అరెస్ట్ చేసింది ఏసీ పోలింగ్ ముగిసే వరకు బయటకు రావద్దని ఆదేశించారు మరోవైపు ఎమ్మెల్యే చర్యలు బెదిరించడంతో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వాపోయారు సుధాకర్ నన్ను కొడితే నేను యథాలాపంగా కొట్టానంటే నాకేం ఆయన మీద పగలేదు రూల్స్ పాటించాల్సిన వ్యక్తే బ్రేక్ చేస్తే ఎలా నాకు ప్రశ్నించడం తెలుసు అందుకే నేను నిలదీశాను దర్జాగా ఓటు వేసేందుకు ఎలా వెళతారని ప్రశ్నించారు ఆయన ప్రజాస్వామ్యంలో ఇలాంటి చెత్త ప్రవర్తనలను ఎక్కడైనా నేతలు మానుకోవాలి నువ్వెవడగరా నాకు చెప్పడానికి అంటే ఈ రోజు చంప మీద కొట్టారు వచ్చే ఎన్నికల నాటికి చెప్పుతో కొడతారు ఓటరు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి అసలు తెనాల్లో గెలిచే అవకాశం ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పేయచ్చు అది మీకు కూడా తెలిసిందే మొత్తానికి ఈగోని కంట్రోల్ చేసుకోలేక కంపు కొట్టించేసుకున్నారు ఆయన ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా ఈ చెంప తప్ప కూడా బలమైన కారణం కానీ ఇంతటితో ఆగలేదు వైసీపీ ఓడిపోతే కారణం ఎవరంటే మాత్రం ఈయన కూడా ఖచ్చితంగా ఉంటాడు జనసేన అభ్యర్థి నాదండ్ల మనోహరకు లైన్ మాత్రం క్లియర్ అయిపోయినట్టే అయితే కొంతమంది అధికార పార్టీ నేతలు అన్నాబతుని బతిని శివకుమార్ కు ఫోన్ చేసి అలా చేయకుండా ఉండాల్సిందని చెప్పారట కానీ పాపం అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది టీడీపీ అయితే ప్రజా తీర్పుకి ఇది ఉదాహరణ అంటూ ఓటర్ ఎమ్మెల్యే ని కొట్టిన వీడియోను వైరల్ చేసేసింది స్టేట్ మొత్తం రిజల్ట్ ఏమో కానీ ఈ చెంపదెబ్బ ఎంతమేర వైసీపీని డ్యామేజ్ చేసిందో జూన్ నాలుగున తేలిపోతుంది గెలిస్తే ఓకే లేదంటే మాత్రం ఇది శివకుమార్ జీవితాంతం బాధపడే ఘటన కాస్త వస్తే సరిపోయేది లేదంటే నాకు వేరే బూతులను పర్యవేక్షించుకోవాలి ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని దండం పెట్టి నవ్వుతూ వెళ్లిపోయినా సరిపోయేది నేను ఓటు వేసి వెళ్తాను మీరు అనుమతిస్తేనే ఓటేస్తానంటే అందరూ కూడా ఆయన మెచ్చుకునేవారు ఆ వీడియో కూడా వైరల్ గా మారేది ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ ను నియోజకవర్గం మొత్తం చూసుకోవాలి కాబట్టి ఓటర్లను రిక్వెస్ట్ చేస్తే సరిపోయేది వారే వేసుకుని వెళ్ళమనేవారు లేదంటే ఉదయమే ఏడు గంటలకు మొదటి ఓటు వేసి వెళ్తే సరిపోయేది కానీ తొందరపాటు కొంభ అంతే అంతేకాదు సుధాకర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి కన్ను మొత్తం వాచిపోయింది అతను ఎమ్మెల్యే అనుచరులకు భయపడి ఏకంగా ఫిర్యాదు చేశారు దీంతో అలాగే శివకుమార్దులు గుద్దిన అనుచరులపై కూడా కేసు పెట్టారు పోలీసులు ఈసీ కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేసింది మరి మామూలు కేసు అయినా తొందరగా వదులుతుందేమో కానీ ఈసీ కేసు అస్సలు వదలదు మరి ఏం జరుగుతుందో చూద్దాం మరి ఓటర్ మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తుంది తీసుకోండి